चित्तूर नगरवासुलकु शुभोदयं। सीपैक स्वच्छंद संस्थ अध्यक्षुडि होदालो रांबाबु अयिन नेनु ई रोजु चित्तूर जिल्ला वासुलंदरिकी ओक इंपार्टेंट विषयमै समाचार हक्कु चट्टं द्वारा सेकरिंचिन इन्फर्मेशन नि मी अंदर दग्गर षेर चेद्दाम अनुकुंटुन्नानु। प्रति एपिसोड लागे ई एपिसोड कूडा ओक ट्याग् लैन् तो मोदलुपेट्टुन्नानु, डोंट अंडर एस्टिमेट द पवर् आफ् ए कामन मैन। मल्ली मल्ली चेप्पिनट्टु ఈ ట్యాగ్ లైన్ చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో షారూక్ ఖాన్ వాడింది, నా మనసుకి హత్తుకుంది కాబట్టి అప్పటి నుంచి సమాచార హక్కు చట్టం కరస్పాండెన్స్ అన్నింటిలో కూడా నేను ఈ ట్యాగ్ లైనే వాడుతున్నాను. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే జిల్లా గ్రంథాలయ సంస్థ, దాని పనితీరు, దానికి వచ్చే ఆదాయ వనరులు, ఎంత జాప్యం జరుగుతోంది, ఏ స్థితిలో ఉంది అని చెప్పడానికి గురించి నేను ఈరోజు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఇన్ఫర్మేషన్ని మీ ముందు ఉంచబోతున్నాను. గత మూడు వారాల్లో ఫస్ట్ ఎపిసోడ్ నాడు మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్సులు, చిత్తూరు నగరపాలక సంస్థ గురించి, వాళ్ల ఆస్తులకి రావాల్సిన ఆదాయాలు, దాన్ని ఆ ఆదాయాలు ప్రభుత్వానికి చేరకుండా నగరపాలక సంస్థకు చేరకుండా రాబందులు కొట్టుకుపోయే విధానం గురించి, జరుగుతున్న ప్రక్రియ గురించి చెప్పారు. రెండో ఎపిసోడ్లో మరీ ముఖ్యంగా విద్యాసంస్థల గురించి చెబుతూ, మరీ ముఖ్యంగా శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళ ఎంత దిగజారారు, వాళ్ళు చేసే అవినీతి ఏంటి, వాళ్ళు చేస్తున్న గ్రాస్ వైలేషన్స్ ఏంటి, విద్యను వ్యాపారంగా వాళ్ళు మార్చిన తీరు గురించి చెప్పడం జరిగింది. మూడో ఎపిసోడ్లో ప్రాపర్టీ అసెస్మెంట్ ట్యాక్స్, చిత్తూరు నగరపాలక సంస్థకి తప్పుడు లెక్కల ద్వారా వాళ్ళు ప్రజల ముందు చూపించినవన్నీ బయట పెట్టి 99 కోట్ల రూపాయలు బకాయిలు ఉంది అని వాళ్ళ ద్వారా సేకరించిన ఇన్ఫర్మేషన్తోనే వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రజలందరికీ షేర్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేటప్పటికీ చిత్తూరు గ్రంథాలయ సంస్థ మన జిల్లా గురించి, దాని ఆదాయ వనరుల గురించి ఎలాగా ఏం నడుస్తోంది అనేది మొదలెడతాను. రైట్, ముందుగా చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ హెడ్ క్వార్టర్స్ ప్రకాశం హైరోడ్, ఇటు ఆర్డీఓ ఆఫీస్ పక్కన హైరోడ్లో ఇప్పుడు ప్రస్తుతము టిటిడి ఆర్డీఓ ఆఫీసు ఇవన్నీ ఉండే వరుసలో ఈ చిత్తూరు గ్రంథాలయ సంస్థ ఉంది. ఈ బిల్డింగ్నే ఇటీవల కాలంలో అభివృద్ధి పేరిట రోడ్ వైడనింగ్ అనే దృష్టితో కాంపౌండ్ వాళ్ళంతా కొట్టేసి ఒక శిథిలావస్థ స్థితిలో తెచ్చిపెట్టారు ఈ భవనాన్ని. ప్రస్తుతం ఈ భవనం లక్ష్మీనారాయణ కాలనీలో ఒక రిమోట్ ఏరియాలో షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ గురించి వివరాలు చెప్తాను. చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ, ఫర్ దట్ మ్యాటర్ ప్రతి జిల్లాకి ఒక గ్రంథాలయ సంస్థ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ గురించి చెప్పదలుచుకున్నప్పుడు చిత్తూరు గ్రంథాలయ సంస్థకి సబ్సిడరీస్గా 71 గ్రంథాలయాలు ఉన్నాయి. ఈ 71 గ్రంథాలయాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే పంచాయతీల్లో ఉండొచ్చు, పురపాలక సంఘాల్లో ఉండొచ్చు, నగరపాలక సంస్థల్లో ఉండొచ్చు, ఆర్ మండల హెడ్ క్వార్టర్స్లో ఉండొచ్చు అన్నమాట. ఈ 71 గ్రంథాలయాలు వాటికి ఆదాయ వనరులు ఏంటి అని వచ్చినప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిల్లా గ్రంథాలయ సంస్థకి ప్రధాన ఆదాయ వనరులు వచ్చి ఆస్తి పన్నులు అంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రాపర్టీ అసెస్మెంట్ ట్యాక్స్ అంటే స్థిరాస్తులు పంచాయతీల్లో ఉన్నా, పురపాలక సంఘాల్లో ఉన్నా, నగరపాలక సంస్థల్లో ఉన్నా, ఈ ఆస్తులు ఉన్నవాళ్ళందరూ ఆస్తి పన్ను మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే లోకల్ బాడీస్ వీళ్ళకి పంచాయతీ మున్సిపాలిటీ నగరపాలక సంస్థలు కట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ నగరపాలక సంస్థలు కానీ, పురపాలక సంఘాలు కానీ, పంచాయతీలు కానీ వాళ్ళు వసూలు చేసుకున్న ఆస్తి పన్నుల్లో ఎంత శాతం జిల్లా గ్రంథాలయ సంస్థకి ఇవ్వాలి, గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఎంత ఉంది అనే విషయం ఇప్పుడు చర్చిద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, చట్టాల్లో ఉన్నది ఏంటంటే 1000 రూపాయలు ఆస్తి పన్నుగా పంచాయతీ కానీ, నగరపాలక సంస్థ కానీ, పురపాలక సంస్థలు కానీ, ఎవరైనా కూడా ఈ సంస్థలు ఏవైనా కూడా 1000 రూపాయలు ఆస్తి పన్నుగా కలెక్ట్ చేసినప్పుడు దాంట్లో 8% సే 80 రూపాయలు లైబ్రరీ సెస్గా మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. మనం కానీ ఆస్తి పన్ను రసీదు చూసామంటే ఈ బ్రేకప్ కనపడుతుంది మనకి. ఈ 80 రూపాయలు అంటే 8% లైబ్రరీ సెస్లో మళ్ళీ దాంట్లో 15% అంటే 80లో 15% ఆ స్థానిక సంస్థలే ఉంచుకుంటాయన్నమాట. అంటే 80లో 12 రూపాయలు వాళ్లే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అని, సర్వీస్ ఛార్జెస్ని ఉంచుకొని 68 రూపాయలు మాత్రము దీన్ని ఖచ్చితంగా నగరపాలక సంస్థలు కానీ, వీళ్ళు కానీ, పురపాలక సంఘాలు, పంచాయతీలు, జిల్లా గ్రంథాలయ సంస్థ కట్టాల్సి వస్తుంది. 1000 రూపాయలు వసూలు చేస్తే ఆస్తి పన్ను రూపంలో 68 రూపాయలు జిల్లా గ్రంథాలయ సంస్థ కట్టాలి. ఇలాగా మన జిల్లాలో మొత్తము 66 మండలాలు ఉన్నాయి.
నగరపాలక సంస్థలు రెండు ఉన్నాయి, తిరుపతి చిత్తూరు. పురపాలక సంఘాలు అంటే మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి, పుత్తూరు, ఇవి పురపాలక సంఘాలు. సో ఈ ఊర్లన్నింటిలో వచ్చిన ఆస్తి పన్నుని దాంట్లో 1000కి 68 రూపాయల చొప్పున జిల్లా గ్రంథాలయ సంస్థకి ఎప్పుడు వసూలు చేస్తూ ఉంటారో అప్పటి నుంచి నెక్స్ట్ మంత్ 15th లోపల జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాకి జమ చేయాల్సి ఉంటుంది. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికీ నగరపాలక సంస్థ అవ్వచ్చు, పురపాలక సంఘాలు అవ్వచ్చు, పంచాయతీలు అవ్వచ్చు, ఏ స్థానిక సంస్థ కూడా వసూలు చేసిన ఆస్తి పన్ను నుంచి నగరపాలక సంస్థ వాళ్ళు, అదే సారీ, జిల్లా గ్రంథాలయ సంస్థ కట్టడం మానేశారు. రియల్ టైం గవర్నెన్స్, డాష్ బోర్డు, అవి ఇవి పెద్ద పెద్ద టెక్నాలజీ మాటలు మాట్లాడుతున్న ఈ రోజుల్లో కూడా ఆటోమేటిక్గా 1000 రూపాయలు వసూలైనప్పుడు ఆయా జిల్లా గ్రంథాలయ సంస్థకి 68 రూపాయలు జమ అయిపోయే టెక్నాలజీని వాడుకోవడంలో మనం ఘోరంగా విఫలమయ్యాం. సో తద్వారా ఏమవుతుందంటే, ఆస్తి పన్ను వసూలు చేసింది, వీళ్ళకి కట్టాల్సిన టైంలో కట్టకపోవడం మూలాన నగరపాలక సంస్థలు వీళ్ళందరూ చేసిన తప్పిదాల మూలాన జిల్లా గ్రంథాలయ సంస్థ వర్చువల్గా ఎఫెక్ట్ అవుతుంది. జిల్లా గ్రంథాలయ సంస్థ గురించి చెప్పాలంటే, ఇక్కడ సిబ్బంది జీతాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మళ్ళీ వినండి, జిల్లా గ్రంథాలయ సంస్థలో కానీ ఈ గ్రంథాలయ 71 గ్రంథాలయాలు మన జిల్లాలో ఉండే 71 గ్రంథాలయాలు కానీ, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ స్టేట్లో కూడా సేమ్ పాలసీ ఉంటుంది. సో ఈ గ్రంథాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం భరించేది ఏమిటా అంటే, మిగతా డిపార్ట్మెంట్లో లాగే సిబ్బంది జీతాలు మాత్రమే భరిస్తుంది. ఇక గ్రంథాలయం మెయింటైన్ చేయాలంటే ఏమేమి కావాలి? పుస్తకాలు కావాలి, పత్రికలు కావాలి, ఫర్నిచరు, ఆఫీస్ మెయింటెనెన్స్ అని, స్టేషనరీ అని, కరెంటు ఖర్చులు అని, ఇలాంటివి చాలా ఖర్చులు ప్రతి గ్రంథాలయం మెయింటెనెన్స్ అవసరం వస్తుంది. ఇవన్నీ కూడా జిల్లా గ్రంథాలయ సంస్థ వీటి ద్వారా వచ్చిన 1000కి 68 రూపాయలు వచ్చిన లైబ్రరీ సెస్ రూపంలో వసూలు చేసిన సొమ్ములోంచి ఈ ఖర్చులన్నీ వాళ్లే భరాయించుకోవాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేనేం చేశానంటే ట్రయల్ రన్గా చిత్తూరు నగరపాలక సంస్థను తీసుకున్నాను. చిత్తూరు నగరపాలక సంస్థలో 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు ఎంత ఆస్తి పన్ను వసూలు చేశారు నగరపాలక సంస్థ అనేది సమాచార హక్కు చట్టం ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఈ 17 ఏళ్లలో 74,20,09,387 రూపాయలు వసూలు చేశారు. ఇంత సొమ్ముకి 8% చొప్పున లైబ్రరీ సెస్ ఎంత కట్టాల్సి వస్తుంది? 5,93,60,750 రూపాయలు కట్టాల్సి వస్తుంది. దాంట్లో ఈ సెస్ లైబ్రరీ తరఫున మున్సిపాలిటీ వాళ్ళు నగరపాలక సంస్థ వసూలు చేస్తున్నారు కాబట్టి వాళ్లకు వాళ్లే 15% సర్వీస్ ఛార్జెస్ కింద రీటైన్ చేసుకునే హక్కు అడుగుంది. సో 5,93,60,750లో 89 లక్షల రూపాయలు పోను 5,04,56,000 రూపాయలు చిత్తూరు నగరపాలక సంస్థ వాళ్ళు జిల్లా గ్రంథాలయ సంస్థ కట్టాల్సిన అవసరం ఉంది. కానీ వాస్తవాన్ని చూస్తే మాత్రము 5 కోట్లకు గాను 2,60,38,816 రూపాయలు మాత్రమే ఈ తేదీసరికి కట్టడం జరిగింది. దీంట్లో కూడా నేను సమాచార హక్కు చట్టం ద్వారా నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ గతంలో ఈ 2,60,38,618 రూపాయలు వసూలు చేయడానికి కూడా కారణము 100కి 100 పాళ్ళు నేనే అని చెప్పుకోవచ్చు, ఆర్ మా సిపాక్ స్వచ్ఛంద సంస్థ అని చెప్పుకోవచ్చు. ఇటు మామూలుగా లాబీయిస్ట్లు అంటే సొంత లాభం కోసం ఇటు ప్రభుత్వాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మా స్వచ్ఛంద సంస్థ మాకు స్వలాభాలు లేవు. నేనేం చేశామంటే ఇటు మున్సిపల్ కార్పొరేషన్కి, ఇటు చిత్తూరు గ్రంథాలయ సంస్థకి ఇద్దరు రెండింటికి కూడా ఒక పక్క ఆర్టీఐ అప్లికేషన్ వేసుకున్నాం, ఇంకో పక్క కంప్లైంట్స్ ఫైల్ చేశాము. మనకు కావాల్సింది అల్టిమేట్లీ రిజల్ట్ కాబట్టి ఇలా ఒకదాని ఒకటి ఇంటర్లింక్ చేసి పలుమార్లు లాబీయింగ్ చేస్తూ, ఇద్దరి దగ్గర కూడా లాబీయింగ్ చేస్తూ ఈ 2,60,00,000 కూడా బాలసుబ్రహ్మణ్యం గారు మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు కేవలం మా స్వచ్ఛంద సంస్థ మూలానే 1.19 కోట్ల జిల్లా గ్రంథాలయ సంస్థకు చేర్చాం. దీంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి, నగరపాలక సంస్థకి వెళ్ళినా తెలుసుకోవచ్చు, లైబ్రరీకి వెళ్ళినా కూడా ఈ విషయం చెప్తారు. ప్రతి కరస్పాండెన్స్లో కూడా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్లో నేను ఫైల్ చేసినప్పటి నుంచి, కంప్లైంట్స్ వచ్చినప్పటి నుంచి, మేము ఫైల్ చేసినప్పటి నుంచి నా దగ్గర అన్ని పేపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎక్కడైనా కూడా రెఫరెన్స్లో రాంబాబు సో అండ్ సో అని కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే ఈ కరస్పాండెన్స్ మొత్తం నడిచింది అన్నమాట. సో ఈ తేదీకి కూడా 2,44,17,820 రూపాయలు ఇంకా చిత్తూరు నగరపాలక సంస్థ మాత్రమే గ్రంథాలయ సంస్థకు బాకీ పడింది. ఇక్కడ మనము
గ్రంథాలయ సంస్థ మనం కట్టకపోతే ఏమవుతుంది అంట, జిల్లా గ్రంథాలయ సంస్థలో జనరల్ బుక్స్ కొని 7 సంవత్సరాలు అయింది వాళ్ళ సిబ్బంది చెప్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి వనరులు లేవు. నెక్స్ట్ ఈ 2,44,00,000 రూపాయలు కూడా మీరు బాకీ పడ్డారు అని గ్రంథాలయ సంస్థ వాళ్ళు నగరపాలక సంస్థకి 11/9/2017 ఒకసారి, 13/6/2018 ఒకసారి నా కంప్లైంట్ని నా ఆర్పిఐ ఇన్ఫర్మేషన్ని రెఫర్ చేస్తూ మీరు ఇంత బాకీ ఉన్నారు దయచేసి మాకు తొందరగా తీర్చండి, పుస్తకాలు కొనలేకపోతున్నాము, కొత్త ఫర్నిచర్ కొనలేకపోతున్నాము, ఆఫీస్ మెయింటెనెన్స్కి ఫండ్స్ లేదు, స్టేషనరీ ఫండ్స్ లేదు, కరెంట్ ఛార్జీకి ఫండ్ లేదు, పైగా ఇప్పుడు హై రోడ్లో ఉన్న బిల్డింగ్ కొట్టేయడం జరిగింది, దాన్ని రెనోవేషన్ చేయాలన్నా ఇంకో ఫ్లోర్ వేయాలంటే కూడా మాకు డబ్బులు అవసరమని టైమ్ అండ్ అగైన్ ఇన్ని రిమైండర్లు పెట్టి వాళ్ళని అడుగుతాం జరుగుతుంది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఎవరిని ఇటు నగరపాలక సంస్థ వాళ్ళని కానీ ప్రజాప్రతినిధులు కానీ ఛాలెంజ్ చేస్తున్నా, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ విషయం గురించి తెలియదు. ముఖ్యంగా కార్పొరేటర్లకి తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఎంతసేపు వేరే వేరే రకంగా వాడు ఆలోచనలు స్వలాభాల కోసం మాట్లాడుకుంటారు, మీటింగ్లు పెడతారు, కానీ ఏ ఒక్కరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ గురించి కానీ అసలు పన్ను బకాయిల గురించి కానీ మాట్లాడిన పాపాన్ని పోలేదు. సో నేను చెప్పేది ప్రజలకు అందరికీ ఏంటంటే, చదువుకున్నవాడిని ఎన్నుకోండి, చదువుకున్నవాడిని ఎన్నుకోండి, చదువుకున్నవాడిని మాత్రం దయచేసి ఎన్నుకోవద్దు, వారసత్వపు రాజకీయాలను ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైతే మీకు ప్రజా సమస్యల్ని పట్టించుకుంటారో, కాస్త ఇంకిత జ్ఞానం ఉంటుందో అలాంటి వాళ్ళని మనం కౌన్సిలర్గా కార్పొరేటర్గా ఎన్నుకున్నామంటే స్థానిక సంస్థలు బలపడుతుంది, అలాగే మన జిల్లా గ్రంథాలయ సంస్థ బలపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, 7 ఏళ్ళ నుంచి పుస్తకాలు కొనలేదంటే విద్యార్థులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు బీటెక్లని బీకామ్లని బీఏలని అన్ని పాస్తానికి ఇప్పుడు నిరుద్యోగులుగా తింటున్నారు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా, ఒక పుస్తకాలు చదవాలన్నా లైబ్రరీకి వెళ్ళాలంటే అక్కడ శూన్యం. ఎందుకంటే బుక్స్ పర్చేసి తగ్గిపోయింది, పూర్తిగా లేకుండా పోయేసింది. సొంతంగా కొనుక్కునే స్తోమత అందరికీ ఉండదు. సో ప్రజలుగా మన అందరి బాధ్యత ఏంటంటే, మనం కట్టిన ఆస్తి పన్ను ఆటోమేటిక్గా జిల్లా గ్రంథాలయ సంస్థకి చేరేలా ఉండాలి. సో ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా 1,000 రూపాయలు వసూలైతే 68 రూపాయలు సేమ్ డే జిల్లా గ్రంథాలయ సంస్థ క్రెడిట్ అయిపోవడం ఈజీ, చాలా ఈజియెస్ట్ పని. ఇంత బ్యాంకింగ్ వచ్చేసింది, ఆర్టీజీఎస్ ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసిన తర్వాత చేరిపోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, సమయానికి వసూలు చేసిన డబ్బులు కట్టకపోవడం వలన ఇక్కడ తప్పుదారి పడుతుందన్నమాట. ప్రయారిటీలో గ్రంథాలయ సంస్థను తీసుకోకపోవడం వలన ఈ ఫండ్స్, వసూలు చేసిన ఫండ్స్ డైవర్ట్ అయ్యే అవకాశాలు చాలా కనపడుతుంది. అందుకని నేను ఇప్పుడు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు అందరినీ కానీ, ఉద్యోగస్తులు కానీ, కొత్త కమిషనర్ కానీ, కొత్త కమిషనర్ కూడా ఈ మధ్యనే రిప్రజెంటేషన్ ఇచ్చారు జిల్లా గ్రంథాలయ సంస్థ వాళ్ళు, ఇలా మా బిల్డింగ్ కొట్టేశారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మాకు బకాయిలు తెచ్చండి అంటే, కమిషనర్ గారు, కొత్త కమిషనర్ గారు ఏదో 50 లక్షలు శాంక్షన్ చేసినట్టుగా విన్నాను ఇనీషియల్గా. సో ఆ 50 లక్షలు వస్తే ఆ బిల్డింగ్, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న లైబ్రరీ జిల్లా గ్రంథాలయ సంస్థ అబ్సల్యూట్లీ రిమోట్ ఏరియాలో ఉంది, ఎవరికీ తెలియదు. ఇక్కడ 100 మంది వస్తే అక్కడ 5 మందే వస్తున్నారు ఈరోజు. సో ఊరు బాగుపడాలన్నా, చదువుకున్న వాళ్ళు సద్వినియోగం చేసి వాళ్ళ జీవితం సఫలీకృతం అవ్వాలంటే కూడా లైబ్రరీ, పుస్తకాలు, ఇలాంటి వాస్తవాలు, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే వాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డెఫినెట్గా అపీర్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో ఈ బ్యాక్డ్రాప్లో నేను అల్టిమేట్గా చివరిగా ఏం చెప్తున్నానంటే, సిపాక్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతి వారము ఒక్కొక్క ఇష్యూ పైన ఇలాగే ఫేస్బుక్ లైవ్ పెడుతూనే ఉంటాము. చిత్తూరులో జరిగేవి మంచి చెడు రెండూ కూడా ప్రజల ముందుకు షేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం పేపర్లో అన్నీ చదవలేము, వింటున్నవన్నీ నిజాలు కూడా కావు. కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థగా మా బాధ్యతగా జరుగుతున్న ప్రతి విషయం పైన మీ ముందు ఉంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం. చివరిగా సమాచార హక్కు చట్టం యాక్టివిస్టుగా, అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ యాక్టివిస్టుగా నా బాధ్యత ఏంటంటే, ఈ ఇంత అద్భుతమైన చట్టాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చి కేవలం 10 రూపాయలతో మొదలెట్టడానికి, అది కూడా లేని వాళ్ళు వేరే బడుగు బలహీన వర్గాలైతే ఫ్రీతో సమాచారాన్ని ప్రభుత్వం నుంచి సేకరించగల ఒక అద్భుతమైన ఆయుధాన్ని ప్రవేశపెట్టింది సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం రూపకర్తల్లో మన తెలుగు తేజం మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని ఖచ్చితంగా మనం అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకి మనం అన్యదా రుణపడి ఉండాలి. ఆయన మూలాన అఫ్కోర్స్ మిగిలిన వాడు కూడా ఆయనతో కూడా ఉన్నారు, ఈయన మెయిన్ పర్సన్. సో ఆ చట్టం రూపొందించిన తర్వాత అటు స్కామ్లే అవ్వచ్చు, వాస్తవాలే అవ్వచ్చు, నిజాలే అవ్వచ్చు, ఏమైతే కూడా ప్రజల ముందు ఈజీగా తెలుసుకోగలుగుతున్నారు. సమాచార హక్కు చట్టము ఒక ఆయుధం కింద మనము వాడుకోవడానికి పనికొస్తుంది. కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు,
సమాచార హక్కు చట్టం మీద అప్లికేషన్ వేసామంటే ప్రభుత్వ అధికారులు ఎవరికైతే ఈ చట్టాలన్నీ అప్లై అవుతాయో, ఆర్టీఐ అప్లై అవుతుందో, వాళ్ళందరూ విదిన్ 30 డేస్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంకొక సెక్షన్లో మనకి వాళ్ళు 30 డేస్ ఇచ్చే టైము లేట్ అయిపోతుంది అనిపిస్తే మనమే వెళ్ళి గంటకి 5 రూపాయలు చొప్పున ప్రభుత్వ రికార్డును పరిశీలించే హక్కు కూడా ప్రతి పౌరుడు ప్రతి పౌరుడికి ఉంది. దయచేసి యువకులు, ఎస్పెషల్లీ ఇప్పుడున్న యువతీ యువకులు, చదువుతో పాటు అకాడమిక్స్తో పాటు ఇలాంటి చట్టాల గురించి కూడా తెలుసుకుని మీ హక్కుల్ని కాపాడుకుంటారని చివరిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.